చేతులు వస్తాయి అని చెప్పి నేను కూడా మాట్లాడి శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. వచ్చే ఆ రోజు రాత్రి విస్మయంతో ఆశ్చర్యంతో మాతో పంచుకున్నారు. రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ఆంధ్ర ప్రజలు ఆయనను రిసీవ్ చేసుకున్న విషయంలో ఆయన చాలా 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 సంతోషపడ్డారు. సామాన్య ప్రజల్లో పొరపచ్చాలు లేవు, గ్యాప్స్ లేవు, చాలా సంతోషం అన్నారు. రెండోది చెప్పారు, నిజంగా ప్రధానమంత్రి గారు ప్రకటిస్తారనుకున్నాను, ప్రకటించలేదు, చాలా ఆశ్చర్యం అనిపించింది నాకే, అసలు ఎబ్బెట్టుకు కూడా అనిపించింది. అంత పెద్ద ప్రోగ్రామ్ కి పిలిస్తే లక్షల మంది ముందు ఆయన ఏం ప్రకటించకపోతే చాలా ఎబ్బెట్టుకుందని. నిజంగా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలది కూడా ఒకటే వైఖరి. ఢిల్లీలో బాసులు ఉంటారు, వాళ్ళకి ఎవరైంటే చిన్న చూపే. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరన్నది వారికి అనవసరం. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోరు, చిన్న చూపు చూస్తారు. పైపెచ్చు టికెట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి, నిర్ణయాలు తీసుకోవాలంటే ఢిల్లీలో జరగాలి, మన నాయకులు పోయి అక్కడ వాళ్ళ ఇళ్ల ముందు క్యూలో నిలబడాలి. మీరు చూడండి, ఇప్పుడు టీవీలో చూస్తూ ఉండండి, స్క్రీనింగ్ కమిటీ ఢిల్లీలో కూర్చుంటుంది, ఇక్కడి నుంచి వీళ్ళందరూ ఫైళ్లు పట్టుకొని పోయి అక్కడ డోర్ల ముందు నించుంటారు, గేట్ల ముందు. వాళ్ళ అపాయింట్మెంట్లు చూసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు లోన్లు రాణించి ఢిల్లీ దర్బార్లో రోడ్ల మీద వీళ్ళు తిరుగుతూ ఉంటే ఖాళీగా. ఇది అవసరమా మనకని నేను అడుగుతా ఉన్నా, మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈ రెండు జాతీయ పార్టీలు, ఒక నేను తెలంగాణ విషయమే మాట్లాడట్లేదు, తెలంగాణ విషయమే కాదు, ఆంధ్రప్రదేశే కానీ ఈ దేశంలోని ఇతర ప్రాంతీయ పక్షాలు బలంగా ఉండే ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ జాతీయ పార్టీలు వీళ్ళ అహంకారపూరితమైన వైఖరి మనకు అవసరమా? ఆయన వచ్చి చెప్తారు, ఈరోజు అమిత్ షా ఈరోజు వచ్చాడు హైదరాబాద్, ఆయన అంటాడు మేము లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం, ఆయన ఏదో ఆయన ఇంటెనకాల పొలం అమ్మిచ్చినట్టు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు పైసలు? అసలు రాష్ట్రాలు పన్నులు కట్టకపోతే కేంద్రం ఎక్కడిది? మూర్ఖమైన మాట కాకపోతే. అందుకే ఎన్టీ రామారావు గారు ఎప్పుడో అన్నారు, రాష్ట్రాలు లేకపోతే కేంద్రం మిథ్య. కేంద్రం ఏంటి అసలు? రాష్ట్రాలు పన్నుల రూపంలో డబ్బులు కడితేనే, ఇక్కడి ప్రజలు పన్నులు కడితేనే మళ్ళీ అందులోంచి మనకు కొంత వాటా ఇచ్చి వాళ్ళేదో మనకి ఇచ్చామని. మేము ఇచ్చాం, మేము ఇచ్చేవాళ్ళం, మీరు పుచ్చుకునేవాళ్ళు. ఈ రకమైన అహంకార ధోరణి వల్లే ఈరోజు దేశంలో రాష్ట్రాలకు న్యాయం జరగడం లేదు. ఫెడరల్ వ్యవస్థ అంటున్నారు కానీ ఫెడరల్ స్ఫూర్తి లేదు. కేంద్రీకృతమైన అధికారం ఢిల్లీలో కొంతమంది గుప్పిట్లో, నరేంద్ర మోడీ ఉంటే నరేంద్ర మోడీ, లేకపోతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే సోనియా గాంధీ రాహుల్ గాంధీ, వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని నడుపుతా ఉన్న పరిస్థితి. ఇది పోవాలి అంటే ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు బలపడాలి, ప్రాంతీయ శక్తులు బలపడాలి. రేపు నేను కోరుకుంటా ఉన్నా, బలంగా కోరుకుంటా ఉన్నా, రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చినాడు కూడా, ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినాడు కూడా ప్రాంతీయ పార్టీలే అక్కడ గెలవాలని చెప్పి నేను బలంగా కోరుకుంటా ఉన్నా. జాతీయ పార్టీలకు అడ్రస్ లేకుండా చేయవలసిన టైం వచ్చింది. అది కాంగ్రెసే కానీ బీజేపీయే కానీ, వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఈ దేశానికి నిజంగా 67 ఏళ్ళు, 71 ఏళ్ళ తర్వాత ఈరోజు ఒక ముఖ్యమంత్రి తెలంగాణలో ఇంటింటికి నీళ్ళిస్తే అదొక పెద్ద వార్త. ఫుత్బుల్లాపూర్లో, నిజాంపేటలో 14 రోజులకు నీళ్ళు వచ్చే పరిస్థితి నుంచి రోజు తప్పి రోజు నీళ్ళు వస్తే అదొక గొప్ప విజయం. 71 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ దీనికి కారణం ఎవరు? ఈ జాతీయ పార్టీలు కాదా? కేంద్ర ప్రభుత్వాలు కాదా? ఇంటర్లిక్ ఇక్కడ రివర్స్ చేయలేమా? ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు అంటే దానిలో అర్థం లేదా? దేశంలో అన్ని నదులు కలిపితే, గోదావరి కానీ, బ్రహ్మపుత్ర కానీ, కృష్ణా కానీ, ఇంకా ఇతర నదులు పెన్నా